Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఇలా షాక్ ఇస్తారా? రాబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడుకు షాక్ తప్పేటట్లు లేదు. చివరి నిమిషంలో భీమ్లా నాయక్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. ఇలాంటి సంకేతాలు తెలంగాణ నుండి కనబడుతుండడమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ నుండి ఎలాగంటే, వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ ప్లస్ జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. కేసీఆర్ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నది వాస్తవం. ప్రతిపక్షాల్లోని బీజేపీ, కాంగ్రెస్లు రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది తామే అని జబ్బలు చర్చుకుంటున్నాయి. ఇందులో ఎంత వాస్తవమో కాలమే నిర్ణయించాలి. దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలలో దెబ్బతినడం, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ఘోర ఓటమి అందరికీ తెలిసిందే. ఉప ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార పార్టీ గెలుపు పెద్ద విషయమే కాదు. కానీ ఇదే ఎన్నికలలో అధికార పార్టీ ఓడిపోతే మాత్రం అది పెద్ద వార్తే అవుతుంది. 2 అసెంబ్లీ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ఓటమితోనే జనాలలో కేసీఆర్పై ఎంతగా వ్యతిరేకత ఉందో అర్థమైపోతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్కు ఒక భాగస్వామ్య పార్టీ అవసరమైంది. ఇందులో భాగంగానే రెగ్యులర్గా పవన్తో కేసీఆర్ ప్లస్ కేటీఆర్ టచ్లో ఉంటున్నారు. పవన్కు ఉన్న అభిమానుల ఓట్లను అడ్వాంటేజ్గా తీసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశారట. అందుకనే జనసేనతో పొత్తు విషయంలో సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలున్నాయి. నిజంగా టీఆర్ఎస్ ప్లస్ జనసేన పొత్తు పెట్టుకుంటే దాని ప్రభావం ముందుగా పడేది చంద్రబాబు మీదే. ఎందుకంటే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు తహతహలాడుతున్నారు. కేసీఆర్తో జనసేన పొత్తు పెట్టుకుంటే టీడీపీతో ఇక అవకాశం ఉండదు. బీజేపీతో పవన్ కలిసున్నా విడిపోయినా పెద్దగా లాభ నష్టాలుండవు. ఏపీలో జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే కనీసం తెలంగాణలో అయినా జనసేన బలంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. అందుకనే పార్టీని బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదు చేయాలని ప్లాన్ చేశారు. పవన్ ఇవన్నీ చేస్తే పొత్తులో టీఆర్ఎస్కు కూడా లాభమే. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఒంటరిగా పోటీ చేసి రిస్క్ తీసుకునే బదులు జనసేనతో పొత్తు పెట్టుకోవడమే మేలని కేసీఆర్ భావించినట్లు సమాచారం. కాబట్టి చివరి నిమిషంలో చంద్రబాబుకు పవన్ షాక్ తప్పదనే అనిపిస్తోంది.